ఉధృతమైన ఉద్యమానికి కారణమైందో, ఇప్పుడు జోనల్ సిస్టమ్, ఈ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన చర్చ కూడా తెలంగాణ పునర్నిర్మాణానికి ఒక బాట వేస్తుందని చెప్పి నేను భావిస్తున్నా. ఈ ఉద్యమ సందర్భంలో రాజకీయ నాయకులు చెప్పిన విషయాలని నమ్మలేదు కాని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జేఏసీ నాయకులు చెప్పేటువంటి విషయాన్ని ప్రజలు నమ్మారు. ఏం చెప్పినప్పుడు మన ఉద్యోగాలు మనకే, మన నీళ్లు మనకే అనేక నినాదాలు ఇచ్చాం. మరి ఆ బాధ్యత బుద్ధిజీవులైనటువంటి వైట్ కాలర్ మీద వర్గమైనటువంటి ఉద్యోగ సంఘాల మీద, ఉపాధ్యాయ సంఘాల మీద, కార్మిక సంఘాల మీద ఉన్నది. కాబట్టి ఈ టీఆర్సీ వారు నిర్వహిస్తున్నటువంటి చర్చని టీడీఎం తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తూ దీన్ని మరింత ముందుకు తీసుకుపోవడం కోసం స్తబ్దంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీని తిరిగి పునర్నిర్మాణం చేసి దానికి జవజీవాలు కల్పించి దీన్ని మరింతగా ఒక బలోపేతమైనటువంటి ఒక సౌండ్ చేకూర్చాలని తను చెప్పారు. ఆ రకంగా చేసి ఒక సొల్యూషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి మనం అందజేస్తే మనం అనుకున్నటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం చట్టాలు చేసి చేస్తుంది. అయితే జిల్లాలు పెరుగుతాయి, మండలాలు పెరుగుతాయి, సమస్యలు వస్తాయి, సీనియర్ కంటే వస్తాయి, సమస్యలు వస్తాయి. అన్ని సమస్యలని పరిష్కారం కోసమే కాబట్టి అవన్నింటి సమయాలతో మనం డిబేట్ లో చేసి ఆ బాధ్యత తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ తీసుకుంటే బాగుంటుందని నేను భావించి దేవిప్రసాద్ గారికి, రవీంద్ర రెడ్డి గారికి, కలివర్ధన్ గారికి ప్రత్యేకంగా చెప్పాలని నేను భావించి ఈ